అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు చాలా చిన్న వీడియో అండి. ఇది తులసి గద్దెకు లాస్ట్ టైము చూపించాను ఒకసారి కార్తీక పౌర్ణమి అప్పుడు. ఇది సిమెంట్ గద్దెకి టైల్స్ వేయించుకున్నామండి. నార్మల్గా కింద బ్రిక్స్ తోటి కట్టిన దానికే సిమెంట్ దానికి ఎల్లో కలర్ ఉండే అది దానికి ఈ టైల్స్ వేయించాము. చిన్న దీపాలు అలా వచ్చేటట్టుగా టైల్స్ వేయించాము. తర్వాత ఇక్కడ టైల్స్ సెట్ కావు కాబట్టి ఈ సిమెంట్ గద్దెలాగా ఇలాగే ఉంచాను. లాస్ట్ టైం కూడా దానికి ఎల్లో కలర్ వేశాను, కానీ ఎల్లో కలర్ వేసి డిజైన్ వేయలేదన్నమాట. నార్మల్గా ముందట పిండితో పసుపు కుంకుమతో పూజించేదాన్ని, ఇంకా ఎల్లో కలర్ అంతా డల్ అయిపోయిందని నిన్న ఈవినింగ్ మళ్ళీ ఎల్లో కలర్ వేశాను. చాలా రోజుల నుండి అనుకుంటూనే ఉన్నాను వేయాలని, కానీ చెట్టు చాలా పెద్దగా ఉండి మనకు వేయడానికి కరెక్ట్గా లేకుండే అనమాట. కింది కొమ్మలు ట్రిమ్ చేసినా కూడా వేయడానికి నాకు కరెక్ట్ కన్వీనియంట్ లేకుండే. సో చెట్టు చాలా పెద్దగా అయిపోయింది, వంగిపోతుందని చెప్పేసి నేను కొత్త మొక్క పెట్టుకున్నాను ఆ మొక్క ప్లేస్లో. ఇంక ఇప్పుడైతే మనకు కన్వీనియంట్గా ఉంటుంది డిజైన్ వేయడానికని. చాలా చిన్నగా తీగలు పువ్వులతో ఇక్కడ రెడ్ గ్రీన్తో ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అసలు ఎప్పుడో వేయాలనుకున్నాను, ఇంకా కుదరక ఇంక ఇప్పుడు నిన్న ఈవినింగ్ ఎల్లో కలర్ వేసి ఇది ఇంతకుముందు కూడా నేను ఎల్లో కలరే వేశానండి ఇక్కడ, కానీ డిజైన్ ఏం వేయలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది ఆ ఎల్లో కలరు. అంటే ఊరికే ఇలా పసుపు కుంకుమతోనే ఓన్లీ ఫ్రంట్ పూదిస్తానన్నమాట, అదంతా డల్ అయిపోయిందని నేను మళ్ళీ ఎల్లో కలర్ వేస్తున్నాను. ఎందుకంటే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు నేను పాత మొక్క ప్లేస్లో మళ్ళా కొత్త మొక్క పెట్టాను, చాలా పెద్దగా అయిపోయింది. సో కొత్త మొక్క పెట్టాను కదా, ఇలా ఉన్నప్పుడైతేనే వేయొస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఎల్లో కలర్ వేస్తున్నాను. దీనిపైన ఇంకా చిన్నగా ఏదైనా డిజైన్ వేసుకుందాం. ఇదంతా టైల్స్. నార్మల్గా సిమెంట్ గద్దెలకైతే ముందు శంకుచక్ర నామాలు కానీ, తర్వాత చిన్న ప్రమిదలు కానీ, శ్రీలక్ష్మి అని రాసుకోవడం కానీ అలాంటివి అయితే మనం చాలామంది ఇళ్లలో చూస్తాము. ఈ పైన కూడా ఏమన్నా లోటస్ అంటే తామర పుష్పాలు కానీ అలాంటివి కూడా డిజైన్ చాలా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా చిన్న ఎంత ఒక 1.5 ఇంచ్ ఉంది కదా బేస్, దీనిలో చిన్నగా తీగలు పువ్వులు వేస్తే చాలా లుకింగ్గా ఉంటుంది అనిపించింది. ఎల్లో కలర్ వేస్తేనే లుక్ వస్తుంది, ఇంకా అందులో గ్రీన్ రెడ్ ఫ్లవర్స్ తోటి తీగల్లాగా వేస్తే బాగుంటుంది. ఒకసారి నేను వేసుకునేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎవరికైనా ఇట్లా చిన్నగా టైల్స్తో చేసుకునే వాళ్ళకు లోపల ఏదైనా సిమెంట్ ఒక కోర్లాగా ఉన్నాయి, ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ ఉంది కదా, అలా కాకుండా ఇలా చిన్నగా కోర్లాగా ఉన్నా కూడా, అంటే ఇలా అన్నమాట, ఇలా చిన్నగా ఉన్నా కూడా దానిపైన కూడా డిజైన్ వేసుకోవచ్చు. కొంచెం సన్నటి బ్రష్ యూజ్ చేయాలి, దీంతో తీగలు చాలా బాగా వస్తాయి. ప్లస్ కలర్స్ వచ్చేసి ఆయిల్ కలర్స్ అండి, ఏషియన్ పెయింట్స్లో ఆయిల్ కలర్స్. మీకు ఎవ్రీ టైం అడుగుతున్నారు కుండీలకు, తర్వాత కుండలకు, కొన్నిటికి కుండలకు ఇవే కలర్ వేస్తాను, కొన్ని షైనింగ్ పెయింట్స్ వేస్తాను. అలాగే నార్మల్ పూల కుండీలకు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి పూల కుండీ, అక్కడ చూడండి దానికి కూడా ఇదే కలర్ అన్నమాట. సో వాటికి సిమెంట్ వాటికి అన్నిటికీ ఇదే ఆయిల్ కలర్స్, ఏషియన్ పెయింట్స్లో ఆయిల్ కలర్స్ యూజ్ చేస్తాను. సో ఇది రెడ్ కలరు, నేను ఎక్కువ పార్ట్స్ వేస్తాను కాబట్టి ఇది కొంచెం పెద్ద సైజులో తెప్పించుకుంటాను. తర్వాత గ్రీను, వైట్, ఎల్లో, ఇంక ఇవన్నీ చిన్న చిన్నగా బాక్సెస్ తెప్పించుకుంటాను ఎప్పుడు అంటే ఈ కుండీలకు డిజైన్స్ అలా వేయడానికి. సో చిన్నగా డిజైన్ వేస్తాను. ఇక్కడ జస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని లోటస్ వేస్తున్నాను. కరెక్ట్ మిడిల్లో ఉందా లేదా చూసుకొని వీటికి మళ్ళీ మనం అవుట్లైన్ ఇస్తే కూడా మంచిగా ఎలివేటెడ్ అవుతుంది అన్నమాట. ఓన్లీ ఇలాగ వదిలేసి కాకుండా వైట్ కొంచెం డ్రై అయిన తర్వాత వైట్ అవుట్లైన్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది సిమెంట్ది కదా, కొంచెం స్మూత్గా ఉండదు, మనకి రఫ్గా ఉంటుంది కాబట్టి మనకు బ్రష్ కూడా ఈజీగా మూవ్ అవ్వదు అన్నమాట. ఇంకా అందులో మళ్ళీ మళ్ళీ సెకండ్ టైము అలా వేసుకుంటే ఫిల్ అవుతాయి పెటల్స్ కానీ మనం వేసే డిజైను.
నేను పెన్తోని గీసుకోవడం కానీ అవేమీ చేయట్లేదు, ఎందుకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి. మీరైతే కొంచెం పెన్తోనో పెన్సిల్తోనో గీసుకొని అలా వేసుకోవచ్చు. ఒకవేళ ప్రాక్టీస్ లేదు అంటే మళ్ళీ ఒకసారి వేసిన తర్వాత ఇది మనము క్లీన్ చేయడానికి కూడా ఉండదన్నమాట, రఫ్గా ఉంటుంది కాబట్టి అందులో పెయింట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎల్లో బ్యాక్గ్రౌండ్ వేస్తే తప్ప పోదన్నమాట, అది ఏదన్నా డిజైన్ రాంగ్ పోయినా. ఇక్కడ నోడు
అసలు డ్రై అయిన తర్వాత వేయాలి కానీ ఇంకా మళ్ళీ ఈ పని మళ్ళీ ఒకసారి పెట్టుకోవడం ఎందుకు అని దీనిపైన వేసేస్తున్నాను. పైన పైన అంటే మరీ డెప్త్గా మనము దానికి ఆ బ్రష్ బాగా డెప్త్ తీసుకోకుండా పైన పైన వేస్తే ఇంకా వైట్ క్లియర్గానే ఉంటుంది, లేకపోతే మన పింక్ షేడ్లో వచ్చేస్తుంది అన్నమాట. వైట్ వేయకపోతే ఏంటంటే మనకు ఫ్లవర్ షేపు అవుట్లైన్ వేయకపోతే అస్సలు లుక్ ఉండదు. సో నేను పార్ట్స్లలో కూడా అవుట్లైన్ వేస్తాను కంపల్సరీ. ఓకే అండి, చాలా సింపుల్గా వేశాను ఎందుకంటే పోర్ చాలా చిన్నగా ఉంది కాబట్టి వేశాను, అంటే చిన్న డిజైన్ వేశాను. ఒకవేళ మీకు కోర్ ఇది వెడల్పుగా ఉండే చాలా పెద్దగా ఉన్నట్టయితే మెలికల ముగ్గులు ఉంటాయి కదా చుక్కల ముగ్గులు, అవి వేసుకోండి చాలా బాగుంటాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మన ట్రెడిషన్ పాత అంటే విలేజ్ అపీరెన్స్ వచ్చేటట్టుగా యెల్లో కలర్ పైన రెడ్తో కానీ వైట్తో కానీ ముగ్గులు వేసుకోండి చాలా బాగుంటుంది. సో నేను టైల్స్ వేయించాను కాబట్టి ఇంకా ఇక్కడే సిమెంట్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా వేశాను. దీనిలో కూడా చిన్న మెలక ముగ్గులు వేయొచ్చు కానీ కుండీలకు తర్వాత అన్నిటికీ అవే అవుతున్నాయి అని చెప్పేసి చిన్నగా ఇలా మనకి తులసి మొక్క అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాం కాబట్టి కొంచెం లోటస్ అలా వేద్దామని చెప్పేసి వేశాను. ఓకే అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.